చూడండి, నిజమైన నరదిష్ట అయితే స్పష్టంగా చెప్పాలంటే చాలా తక్కువ శాతం తగులుతుంది. డబ్బులు సంపాదిస్తున్నాడో లేకపోతే అభివృద్ధి చెందున్నాడో, వ్యాపారంలో బాగా సంపాదిస్తున్నాడో, ఇంకేదో ఉండాలో, ఇంకేదో సంపాదించాలో అని చాలామంది, కొంతమంది శత్రువులకి శత్రువులే. పూర్వము దేవాది దేవతలకే రాక్షస సంహారణ తప్పలేదు. తర్వాత రాజులు ఒక రాజ్యం పై నుంచి ఇంకో రాజ్యం మీదకి బాగా బంగారము, నిధులు, నగలు ఉన్న వాళ్ళపై దాడి చేసి తీసుకొచ్చారు. అలాగే సేమ్ ఇప్పుడు కూడా మనం ఒకరి మీద ఒకరు దండయాత్ర చేస్తున్నాం. ఎందుకంటే వాడు బాగుపడుతున్నది మనం చూడలేకపోతున్నాం. నీ యొక్క శక్తిని ఆయనపై ఉపయోగిస్తున్నాం. అంటే ఇక్కడ డైరెక్ట్గా గొడవ పడేంత ధైర్యము, సాహసము నీ శరీరానికి లేకపోవడం వల్ల మానసికంగా ఒత్తిడి, ఎవరైనా క్షుద్ర పూజలు చేస్తారేమో చూసి వాడి పని పడదామని చెప్పేసి వాడి కావాల్సిన మంచి పనులు, చెడు పనులన్నీ ఆపేసి స్తంభించేసేసి వాడి జీవితాంతం భ్రష్టపట్టేలా చేస్తున్నారు. ఇక్కడ చెప్పిన వ్యక్తికి మనము సహకరించిన వాళ్ళం కాకూడదు, చెప్పుతున్న వ్యక్తిని సహకరించిన వాళ్ళం కాకూడదు. కానీ నేను ఇది చేస్తానని కూర్చున్నాడు చూడండి, వాడికి చేయాలి మిత్రమా చాలా మంచి మర్యాద. అలా చేసినంతవరకు వీళ్ళందరూ ఇలానే తిరుగుతూ ఉంటారు. ఒకసారి నా దగ్గరకు ఎవరైనా వచ్చారంటే నేను ఏం చెప్తానంటే, ధర్మము, తర్వాత శాస్త్రము, తర్వాత వీరన్న సైన్సు, తర్వాత దైవం, ఇల్లు, సౌభాగ్యం, ఈ మాటలే నేను మాట్లాడతా. ఇవి కాకుండా నేను చూసుకుంటా వాడి సంగతి అని నీ సొంత లాభానికి చెప్తే ఖచ్చితంగా అవతల వ్యక్తి అబ్బో ఈయన ఏదో చేస్తున్నాడన్న ఆలోచన వచ్చిందంటే, నీ అవతల వ్యక్తికి నీ యొక్క జీవితాన్ని అప్పచెప్పిన వాడివి అవుతావు. వాడెవడు మిత్రమా నీ జీవితాన్ని నిర్ణయించడానికి? మీ అమ్మో, మీ నాన్నో, లేకపోతే నీ అన్ననో, లేకపోతే నీ తాతనో, ముత్తాతలో, మేనమామలో, బాబాయిలో నిర్ణయించాలి. వీళ్ళందరినీ నిర్ణయించే పరమాత్ముడు నిర్ణయించాలి. కానీ ఎక్కడో కూర్చొని నేను ఇది చేసేస్తానంటే ఆయన ఇలా ఎలా మానవుడు నమ్మేస్తాడు? నమ్ముతున్నారు వాళ్ళని. దైవం ఉన్న దగ్గర దయ్యం ఉన్నాడు అనేది నిజమే. ఆ గోడేందో, ఆ బాధ ఏందో నువ్వు దేవుడి దగ్గర చెప్పు కదా, నేను అంటుంది అది మిత్రమా. అందుకని దేవుణ్ణి మనం నమ్మాలి, దేవుడి దగ్గర ఏడవాలి. తండ్రి, మరి నన్ను పుట్టించింది దేనికి? నా పనులు చేయాలి, నాకు ఉద్యోగంలో అభివృద్ధి రావాలి, నాకు శత్రువులు ఎక్కువైపోయారు, నా ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియదు, నాకు మంచి జీతం వస్తే భాగ్యంగా నేను నా భార్యని, పిల్లల్ని, ఇల్లు, సంసారం చూసుకొని మేమందరం నిన్నే పూజిస్తాం కదా అంటే ఆయన వింటాడు కానీ మాటల్ని? ఆయనను వదిలిపెట్టేసేసి కూర్చోగానే ఆయనతో మాట్లాడతారు వెళ్ళి. అప్పుడు నష్టం జరుగుతుంది కదా, దైవానికి విలువ లేకుండా పోయింది కదా. దైవం దగ్గరికి వెళ్ళి నువ్వు మనస్సాక్షిగా మాట్లాడనంత వరకు ఇలాంటి వాళ్ళది పని నడుస్తూనే ఉంటుంది. భక్తులను నమ్మమంటున్నాము, పురోహితులు నమ్మమంటున్నాము, సాధువులను నమ్మంటున్నాము, కానీ నిజంగా వేషాధారణ తిరిగి మోసాలు చేసే వాళ్ళని నమ్మకూడదు అంటున్నాను మిత్రమా. వందల్లో ఉన్నారుగా, ప్రపంచమే అబద్ధమైపోయింది మిత్రమా. నిజానికి విలువలేదు కదా.